మల్లారెడ్డి 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 మూడు రోజుల కంచలి ముచ్చట్లన్నీ మల్లారెడ్డి సార్ సుట్టాయి. 50-60 టీములు 400 మంది ఆఫీసర్లు పొద్దటికెళ్ళి అర్ధమరాత్రి దాకా షెకింగులే షెకింగులు. ఎన్ని కోట్లు దొరికింది తర్వాత సంగతి ఏంది చెప్పుకుందాం గానీ ఈ జలక్ తోటి కడమ లీడర్లంతా అదుర్కోవచ్చురు. మా ఇండ్ల మీద పడతారా ఏంది, మా ఆఫీసులు సుతా షెకింగ్ చేస్తారా ఏంది అని ఎవరికైనా బుగులు ఉంటది కదా. మరి సంపాదించిన ఆమ్దాని మీద కరెక్ట్ ట్యాక్స్ కట్టిన వాళ్ళైతే మల్లారెడ్డి సార్ కు గడియ రికామ్ లేదు మూడు రోజుల కాంచెల్లి. మొన్న మబ్బుల 5 ఐటీ చెకింగులు శురువు అయితే నిన్న అద్దుమ రాత్రి వచ్చిన సార్ కైతే నిమ్మలమే లేదు ఇయాల్టి దాకా. ఈ టూర్కుడు ఆ టూర్కుడు కొడుకుని దవాఖాన చేరికేసుడు, అడిగిన వివరాలు చెప్పుడు, ఇలేకర్ల తోటి మాట్లాడు, ఎప్పుడు తిన్నాడు ఎప్పుడు అన్నాడు, ఇండ్లు కాలేజీలు దవాఖాన్లు ఆఫీసులు మొత్తం పునుకులాన్యాక ఏడేం దొరికింది వివరాలు రాసి సార్ వాళ్ళ కొడుకుతోటి సంతకం పెట్టించుకురాట ఆఫీస్ వాళ్ళు. గా టైంలో పక్క పూట చదువు వచ్చిన మంత్రి సార్ లేడాట. ఇంగ్లీష్ రాదు, నువ్వు సైన్ పెట్టించుకోని అవసరం ఏముంది? నా కొడుకుకి ఇంగ్లీష్ రాదు, ఇష్టం వచ్చినట్టు రాసుకొని కొట్టి సంతకాలు పెట్టించిరు అంటున్నాడు. డిగ్రీ చదివి ఇంగ్లీష్ రాకున్నా ఇంజనీరింగ్ కాలేజ్ లకు డైరెక్టర్ ఎట్లా అయిండో, గంత పెద్ద బిజినెస్ లో ఎట్లా చేస్తుండో, మరి ఇష్టం చేస్తున్నారు. జిఆర్పి బలగాన్ని తీసుకొచ్చారు, ఛాతి మీద గుద్దుతున్నారు, ఇష్టం నాటి బాధ పెడుతున్నారు, మెంటల్ టెన్షన్ పెడుతున్నారు. ఇంత మోసం తగా చేస్తున్నారంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కాదు రక్తం దాసే పిశాచులు. గా సంతకాలు పెట్టించుకున్న ఆఫీసర్ పక్కకే ఉంటే ఏమై ప్రాసిండు ఇలానే తెలియదు హగో ఆఫీసర్ చెయ్యి పట్టుకొని ఎట్లా గదమాయిస్తున్నాడో చెప్పు చెప్పు అని ఎంక్వైరీలు ఉన్నప్పుడు మాట్లాడొద్దా. దావకళ్ళకెళ్లి సీదా పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిరు, దొంగ కాగితం రాసుకొని బెదిరించి సంతకాలు తీసుకున్నారని. చెల్ అంతా జూటా మా డ్యూటీలకే అడ్డం పడ్డారని ఐటీ ఆఫీసర్లు కూడా కేసు పెట్టిరు మల్లారెడ్డి గారి మీద. 48 చాయ్ తాగినాం, వాళ్ళని కూడా కూర్చున్నాం, మంచిగా నవ్వుకుంటా టీవీ చూసుకుంటా కూర్చున్నాం. గంత మంచిగా నవ్వుకుంటా టీవీ చూసుకుంటా కూర్చొని ఇప్పుడేమో మమ్మల్ని టార్చర్ పెట్టిరంటావేంది సారు? మా కార్యకర్తలు కూడా చాలా మంది వచ్చారు, దండం పెట్టి చెప్పారు, మంచిగా నడుస్తుంది, సాపుగా పోతుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి. మరి ఇదేందే మళ్ళన్న దొంగలు వింటంట. ఇంతకు మీ కొడుకు సంతకం పెట్టినా కాగితంలో ఏముంది సారు? 100 కోట్లు బ్లాక్ మనీ రాసుకురా, నూరు కోట్లు దొరికినట్టు రాసిరాట. అది కోర్టు పోయే కాగితము, పైకం చూపెట్టలేదనుకో, ఆఫీసర్ మీదనే ఉల్టా కేసు అయితే తీసారు. అసలు మాకు తెలియని పేర్లు అన్ని కూడా, మాకు తెలియని అడ్రస్ అన్ని కూడా వాళ్ళు అడుకోవచ్చురా, ఒక్క మలక అయితే మా దుమ్ము తులిపేసిరా. అయితే చెక్కింగ్ ల వివరాలను ఆఫీసర్ అల్కటి కంప్యూటర్ లో ఎక్కిస్తే అది కొట్టేసిరాట మల్లన్న మనసులో. పోలీసులకు ఫిర్యాదు అయితే తీసుకొచ్చి ఇచ్చిరాట, కానీ అది ఆఫీసర్లది కాదట ఇంకోటట. ల్యాప్టాప్ వాళ్ళు మర్చిపోయారు మా కొడుకు రూమ్ లో, ఎంబడే మా వెనక వాళ్ళు మా అటెండర్ ఎవరు తీసుకొని వచ్చారు, పోలీస్ స్టేషన్ అప్పు చెప్పారు. ఏం ల్యాప్టాప్ ఏముంటుంది? గంత ముఖ్యమైంది మీ ఇంట్లో మర్చిపోయినారులే, ఇక వచ్చిన ఐటీ ఆఫీసర్ల గురించి చెప్పుకుంటా. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కాదు, మొత్తం బాడీ బిల్డర్స్ ఇట్లా ఉన్నాడు. నీకంటే పొడుగున్నాడా? ఆడేమో గింతున్నాడు, 5 ఫీట్లే ఉన్నాడు, వాడు మిక్కు మన ఒళ్ళ ఏడుస్తున్నాడు. నిన్న మొన్న బయట దేశాలున్న అల్లుడు రాజశేఖర్ రెడ్డి సార్ ఇవాళ వచ్చి మా ఇంట్లో 2 కోట్లు దొరికింది వాజీవే అని ఒప్పుకున్నాడు. కాలేజ్ ఫీజులు కూడా కట్టే సందర్భం ఇది, ఆ సందర్భంలో కొంచెం క్యాష్ వచ్చి ఇంట్లో ఉండడము, ప్రతిదీ ఆన్లైన్. ఇదేంది సారు, అల్లుడు నోట్లు తీసుకున్నామంటున్నాడు, మీరేమో ఆన్లైన్ లో వచ్చినాయి అని వర్తిరి. అవుగాని సారు క్రాంతి బ్యాంక్ లా మీ లాకర్లు తెరిచిరాట, ఇంత దాసిర్రు ఏంది? సోమవారం నాడు ఐటీ ఆఫీస్ కు రావాలి, ఎంక్వైరీ ఉంటదని నోటీసులు ఇచ్చారు మల్లారెడ్డి సార్ కు. 3 నెలల దాకా మమ్మల్ని రోజు పిలుస్తారు, సావు కొడతారు. అది ఎట్లా దొరికింది? ఈ కాగితం ఎక్కడిది? ఆ లక్ష ఎక్కడిది? ఈ కోటి ఎక్కడిది? ఇది యాడికెళ్ళి ఇచ్చిండు, ఈ సైడ్ ఈ రిసిప్ట్ దొరికింది, ఇట్లా మిమ్మల్ని సావు కొడతారు. అప్పట్లో కూడా గిట్లనే షెకింగులు చేసి బంగారం పట్టుకపోయిన ముచ్చట యాడ్ చేసిండు. 2008 లా రేడ్ అయితే ఇప్పటిదాకా మా ఇంట్లో మా కోడళ్ళది మా మిస్సెస్ మీద బంగారం తీసుకుపోయారు, ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. మొన్న మంత్రి గంగుల ఆఫీస్ లో ఈడీ చెకింగ్లు, నిన్న క్యాసినో కేసులో మంత్రి తలసాని బ్రదర్స్ లో ఎంక్వైరీ, ఇప్పుడు మీ మీద ఐటీ దాడులు, తర్వాత ఎవరు సారు? ఇంకా చాలా మంది మంత్రుల మీద ఉంటాయి, ఎమ్మెల్యేల మీద ఉంటాం, మేము అన్నిటికీ తయారున్నామయ్య. గంత బిర్రి ఎక్కడికెళ్ళి వచ్చిందే మళ్ళన్న? ఆయన చెప్పిండు మాకు, మల్లారెడ్డి దేనికి కూడా భయపడద్దు, నేనున్నా కేసీఆర్ నెక్స్ట్ బిఆర్ఎస్, ఏది వదలాం ఎవరు నిడవాం, వచ్చేది మా ప్రభుత్వమే. సరే గాని నియంగా చెప్పు సారు, మన ఇంట్లో ఎంత పైకం దొరికిందో. మేము ఏం దాచిపెట్టేది లేదు బాబు, మాదంతా ఓపెన్. మల్లారెడ్డి అంటే
ప్లేన్ పేపర్ ఓపెన్ మైండ్ ఇంత పెద్ద స్టాఫ్ను మెయింటైన్ చేస్తున్నాం కోట్ల రూపాయలు జీతం ఇస్తా అసలు నా ఫిగర్ చెప్తే మీరు పరిశాన్ అవుతారు నెలకి ఎన్ని జీతాలు ఇస్తారు మేము ఎందుకు పరిశాన్ అవుతాం సార్ మీ పతారం మాకు తెలియదు అయ్యింది ఇంకా జీతాల సంగతి అయితే చెప్పు మీరు పరిశాన్ అవుతారు అందుకే చెప్తలేదు ఏది దాయను తెల్ల పేపర్ నని చెప్పవారు జీతాల ముచ్చట దాసుడు ఏందో మరి మీ మొత్తం ఆస్తులెన్ని ఏడాది కామ్దాన్ ఎంత ఎంత ట్యాక్స్ కట్టినావు ఏం అడుగుతలేం తీసారు మీకు అన్ని తెలిసి కూడా అడుగుతారు అది ప్రాబ్లం ఉంది మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో కంటే ఎక్కువ మమ్మల్ని పీడిస్తుంది అయినా మన ఇలేకర లూకోలే మళ్ళా ఐటీ ఆఫీసర్ ల్యాప్టాప్ గురించి ఎల్లబెడితే తీసుకోకపోయి నాదేం రాసి పిచ్చేసి నా కొడుకు సైన్ చేసుకుని అయిపోయింది.